రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తారని చెప్పి ఎన్నికల హామీని తెలంగాణ ప్రభుత్వం విస్మరిస్తోందని, రైతాంగానికి ఇచ్చే విద్యుత్ సరఫరాతో కోత విజయించడంతో పండ్లు ఎండిపోతున్నాయని శివంపేట మండల బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు నల్ల రవి పేర్కొన్నారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ను అందించాలని డిమాండ్ చేస్తూ శివంపేట తహసీల్దార్ శ్రీనివాస్చారికి బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు నల్ల రవి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ పేద ప్రజలకు భారాన్ని మోపుతుంది విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మోసపూరిత మాటలతో గద్దెనకిన టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ సామాన్య ప్రజల నడి విరుస్తోందని, వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి వినోద్ కుమార్, శ్యామ్, మల్లేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని ఎలక్షన్లలో గెలిచి రైతులను మోసం చేస్తా ఉన్నది. ఇప్పుడు పంట అంత చేతికొచ్చే టైము, రైతులందరిని మోసం చేసే విధంగా 24 గంటల కరెంట్ ఇవ్వకుండా దాన్ని 10 గంటలకు, 9 గంటలకు, 8 గంటలకు ఇష్టం వచ్చిన టైంకు ఇవ్వడం తోటి రైతుల పంటలు కూడా అన్ని చేతికొచ్చే పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. అయ్యా కేసీఆర్ రైతులతో పెట్టుకుంటే, రైతుల ఉసురు తగిలితే నీ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుంది. అలాగే పేద ప్రజలకు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ఎప్పుడు ఎలక్షన్ కంటే ఎలక్షన్లు అయిపోయినాయి, నేను గెలిచినా నన్ను ఎవరేం చేసేది లేదు అనుకొని ప్రతి ఇంటికి ఛార్జీలు పెంచి పేదలందరం కూడా కరెంట్ ఛార్జీలతో బాధిస్తూ ఉన్నావు. పేదలు రైతులు అందరు కలిసి రాబోయే రోజులలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తారు. రైతుల విషయంలో భారతీయ జనతా పార్టీ 100% న్యాయం చేస్తారని కూడా ఈరోజు మీకు మాటిస్తున్నాం.